రెగ్యులర్ సినిమాలు తీసేసే దర్శకులపై పెద్దగా అంచనాలేముండవు, కానీ రొటీన్ కి భిన్నంగా ఆలోచిస్తూ గ్యాంగ్లోంచి సపరేట్ అయ్యి డిఫరెంట్గా కనిపించే దర్శకుల నుంచి మాత్రం ప్రేక్షకులకి కాస్త ఎక్కువ ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి. ఇష్క్, మనం, 24 లాంటి చిత్రాలు అందించిన విక్రమ్ కుమార్ ఈసారి నానితో కలిసి సినిమా చేస్తే వీరి నుంచి తప్పకుండా కొత్త రకం వినోదం ఖాయమనే భావన కలిగింది. గ్యాంగ్ లీడర్ ట్రైలర్స్ చూసినా అది నిజమే అనిపించింది. అయితే ట్రైలర్లో చూపించిన కంటెంట్ మినహా ఇందులో ఇంకేం స్టఫ్ లేకపోవడమే ఆశ్చర్యపరిచింది. ముందే చెప్పినట్టు మందిలోని ఒకడైతే ఓకే అనుకోవచ్చు, కానీ 100లో ఒకడు అనిపించుకున్న దర్శకుడి నుంచి ఆశించే ప్రొడక్ట్ ఖచ్చితంగా కాదిది. చిన్న పాప దగ్గర నుంచి 70 ఏళ్ల బామ్మ వరకు 5 ఏజ్ గ్రూప్స్లో ఉన్న ఆడవాళ్లు తమకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలంటూ అజ్ఞాత శత్రువుని వెతుకుతూ బయలుదేరతారు. హాలీవుడ్ రివెంజ్ కథలని కాపీ కొట్టి డైలాగ్ టు డైలాగ్ ట్రూ ట్రాన్స్లేట్ చేసే నవల రచయిత సాయం తీసుకోవాలనుకుంటారు. రివెంజ్ అనే సీరియస్ థీమ్ ఉన్నా కానీ ఆ ప్రతీకారం తీసుకునే పాత్రలు సీరియస్గా కనిపించకపోవడంతో వినోదాత్మకమైన సెటప్ కుదిరింది. అలాగే సదరు అజ్ఞాత విలన్ ఎవరా అనే అన్వేషణ కూడా ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే ఒక్కసారి ప్రతి నాయకుడు అజ్ఞాతంలోంచి బయటకు వచ్చాక అతనెవరనేది తెలిసాక ఒక్కసారిగా వినోదం పాళ్లు తగ్గడమే కాకుండా అంతవరకు ఉన్న థ్రిల్ కూడా మిస్ అవుతుంది. మామూలుగా తెలివైన కథనంతో సగటు కథలనే కొత్తగా చెప్పే విక్రమ్ కుమార్ ఈసారి ఆసక్తికరమైన సెటప్ పెట్టుకుని కూడా పాత్ర చిత్రణ పరంగా పలు పొరపాట్లు చేసుకుంటూ పోయాడు. నాని పాత్రని అస్సలు క్రియేటివిటీ లేని రచయితగా పరిచయం చేసి విలన్ని ఎలా కనిపెట్టాలనే క్లూ కూడా లేని వాడిగా చూపించి సడన్గా అతన్ని చాలా ఇంటెలిజెంట్గా మార్చేస్తారు. అసలు 300 కోట్లు అపహరించి 6 హత్యలు చేసిన వాణ్ణి పోలీసులు కూడా ట్రేస్ చేయలేకపోతే కేవలం 2 ట్రిక్కులతో విలన్ ఎవరనేది కనిపెట్టేస్తాడు. దాంతో ఆరంభంలో చూపించిందంతా కామెడీ కోసమే అనుకోవాలి. కథలో బలహీనతని కూడా కప్పిపుచ్చే నాచురల్ టాలెంట్ నానికి ఉంది కనుక ప్రీ ఇంటర్వెల్ వరకు గ్యాంగ్ లీడర్ సాఫీగా సాగిపోయింది. అయితే ఒక్కసారి విలన్కి ముసుగు తీశాక, అతని మోటివ్ చెప్పాక, అతని ప్రజెంట్ స్టేటస్ చూపించాక అంతకు ముందు వరకు సదరు విలన్పై ఉన్న అన్రీచబుల్ ఫీల్ పోతుంది. ఐదుగురు ఆడవాళ్లు ఒక సామాన్య రచయిత సాయంతో అంత ధనవంతుడు స్టేటస్ ఉన్న వ్యక్తిపై పగ తీర్చుకోవడం అనేది చాలా క్లిష్టమైన విషయం. అంత ఈజీగా విలన్ని వీరు రీచ్ అవ్వడం కానీ అతడిలో అలజడి కలిగించడం కానీ సాధ్యపడదు. వీరికున్న బలహీనతని అలాగే ఉండనిచ్చి విలన్ని ఇంకా భయానకంగా చూపిస్తే వీరికి ఏమవుతుందోననే ఆందోళనకి, ఉత్కంఠకి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళకి అందుబాటులోకి విలన్ని తీసుకొచ్చేసి పిల్లర్లో డబ్బు పేరిట అతని జుట్టుని వీరి చేతిలో పెట్టేయడంతో విలన్ పట్ల ఉండాల్సిన ఆ భయం కరిగిపోతుంది. కనీసం వారి ఆచూకీ తెలుసుకున్న తర్వాత అయినా ప్రతి నాయకుడు క్రూరంగా మారి వీరి ప్రతీకారానికి ప్రతిబంధకాలు సృష్టించగలిగితే థ్రిల్లింగ్ క్లైమాక్స్కి వీలుండేది. తన చుట్టూ ఉన్న వారిని, సొంత మనుషులని క్షణాల్లో కనికరం లేకుండా చంపేసే కర్కశత్వం తనలో ఉన్నా కానీ తన ఉనికికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టిన వారిపై మాత్రం ప్రతాపం చూపించనే చూపించడు. చివరకు అతను ఉండడం తమకి ప్రమాదమని హీరోనే తనంతట తానుగా అతన్ని అప్రోచ్ అయ్యి అకౌంట్ సెటిల్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ హాఫ్ కామెడీగా సాగినా కానీ సెకండ్ హాఫ్లో థ్రిల్కి చాలా స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. కానీ లైటర్ వీన్లో ఉంచేయడం కోసం కనీసం ట్విస్టులు, ఇంటెలిజెంట్ సీన్స్ జోలికి కూడా పోలేదు. గ్యాంగ్ అంతా కలిసే ఉండడంతో అటు రొమాన్స్కి స్పేస్ లేదు. సాంగ్స్ని కూడా హీరో వేసే పథకాల్లో భాగం చేయక తప్పలేదు. ఇక తప్పదన్నట్టు క్లైమాక్స్కి ముందు ఇచ్చిన ట్విస్ట్ కూడా చెప్పకనే తేలిపోతుంది తప్ప ప్రయోజనం కనిపించదు. రివెంజర్స్, రివెంజ్ రైటర్ అంటూ కామెడీ పండించడానికి అవసరమైన సరంజామా సమకూరకానే ఇక మిగతా విషయాలపై ఫోకస్ అక్కర్లేదనే ధోరణి వల్ల ఈ గ్యాంగ్ అసంతృప్తిని కలిగిస్తారు. ఒక పాయింట్కి చేరేసరికి హాస్యం కోసం కూడా రిపీట్ సీన్లనే వాడుకున్నారు. ఫస్ట్ హాఫ్ని హాస్యంతో నింపి అటుపై ఆసక్తిని హరించడంతో గ్యాంగ్ లీడర్ సగటు హీరోగా మిగిలిపోయాడు.
ఆకట్టుకుంది. పాటలు కూడా వినసొంపుగానే ఉన్నాయి. చిత్రీకరణ పరంగా వంక పెట్టడానికి ఏమీ లేదు. విజువల్స్కి కావలసినవన్నీ బాగానే సమకూరాయి, కానీ రచనాపరంగానే తగినంత శ్రద్ధ పెట్టలేకపోవడంతో గ్యాంగ్ లీడర్ కేవలం కొన్ని నవ్వులకి మాత్రమే పరిమితమయ్యాడు. ఈ చిత్రాన్ని నిలబెట్టడానికి నాని తన వంతుగా ఎంత చేయాలో అంతకంటే కాస్త ఎక్కువే చేసినా కానీ ప్రతి చిత్రంలోనూ తనదైన శైలిలో ఆకట్టుకునే విక్రమ్ కుమార్ ఈసారి ఈ కథ చెప్పడంలో అలసత్వం చూపించాడు. కాసేపు నవ్వుకునే కాలక్షేపం చాలనుకునే వారికి మినహా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి మాత్రం ఈ చిత్రంతో నిరాశ తప్పదు.